హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుర్గా మోహన్. మీరు చూస్తున్నారు చింతాస్ పౌండే అమ్మ ఛానల్. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే టాపిక్ లినిన్ కాటన్ ప్యాంట్ షర్ట్స్కి గెంజి ఏ విధంగా పెట్టాలి. గెంజి అంటే డైరెక్ట్గా గెంజి పెట్టకూడదు. దానికి రివైవ్ అని మార్కెట్లో దొరుకుద్ది. రివైవ్ లిక్విడ్ అంటే రివైవ్ పొడి కాదు. మళ్ళీ రివైవ్ ఇటు ఈ విధంగా రివైవ్ కానీ ఉజాల ఉండలు ఇంకా ఉన్నాయండి. చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. లిక్విడ్ పెడతాం వల్ల మనకి క్లాత్ చక్కగా మందమయ్యి స్టిఫ్ వస్తుంది. బ్లాక్ షర్ట్కి పెట్టినా సరే మీకు తెల్ల తెల్ల మచ్చలు రాకుండా ఒరిజినల్గా ఉంటుంది. ఏ విధంగా ఇదంతా మనం రివైవ్ పెట్టిందండి. రివైవ్ పెట్టి ఐరన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది కటింగ్కి. అది ఎలా చేయాలి ఏంటి అన్నదాన్ని మనం తెలుసుకుందాం. ఇది రివైవ్ అంటే ఇదండి. ఇది రివైవ్ లిక్విడ్. ఇది ఫెవికల్ లాగా పాలు కలర్లో, పాలు కొద్దిగా చిక్కగా ఉంటుంది. రివైవ్ అంటే అది లిక్విడ్ అండి. ఇది అంటే గింజ లిక్విడ్. దీన్ని ఒక 4 లీటర్ల నీళ్ళలో ఒక 5 మూతలు వేసుకుని చిక్కగా ఉంటుంది లోపల పాలులాగా. అది గిల కొట్టుకుని చేతితో కొంచెం కదిపి బ్లాక్ షర్ట్ కానీ రెడ్ షర్ట్ కానీ ఏదైనా తడిపి ఆరేస్తే ఏ కలర్లో తడిపి ఆరేసో మళ్ళీ అదే కలర్ ఉంటుందండి. అంటే తెల్ల తెల్ల మచ్చలు రావు. అలా తడిపి ఆరిన తర్వాత కొద్దిగా స్టిఫ్ అవుద్ది క్లాత్. క్లాత్ స్టిఫ్ అయిన తర్వాత దానికి మళ్ళీ వాటర్ స్ప్రే చేసుకుని ఐరన్ చేసి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఇదంతా రివైవ్ పెట్టిన తర్వాత, రివైవ్ పెట్టకముందు లేని ఎలా ఉంటుంది మీకు తెలుసు, వలవల్ల ఆడిపోతూ ఉంటుంది. మనకి చేతికి దొరకదు, జారిపోతూ ఉంటుంది. కటింగ్ చేస్తే మనం మాట ఉందో. కటింగ్ చేసిన తర్వాత ఒక సైజు పెడితే మనం కుట్టిన తర్వాత ఇంకో సైజు పడుతుంది. ఇలాగ నిలబడదు. చూసారా నిలబడింది స్టిఫ్గా. క్లాత్ పాడవుతుంది. క్లాత్ క్వాలిటీ పెరుగుద్ది. కటింగ్ మనం మాట ఉంటుంది, ఎంత పెట్టి కట్ చేసాం అంతే ఉంటుంది. మళ్ళీ కుట్టిన తర్వాత అంతే ఉంటుంది. అదిగోండి, ఇదంతా రివైవ్ పెట్టి రెడీ అయింది. ఎన్ని ఉంటే అన్నీ, ఒక 10 క్లాత్లు ఉంటే 10-20 క్లాత్లు ఉంటే రివైవ్ మొత్తం ఒకేసారి పెట్టేసుకుంటే మీకు. రివైవ్ పెడతాం వల్ల మనం ఏంటంటే కస్టమర్ దగ్గర రిమార్క్ రాదు. అయితే ఏంటంటే ఒక 50-60 రూపాయలు అవుతుంది షర్ట్కి ఖర్చు. బయట పెడితే 70 రూపాయలు పెట్టి తీసుకుంటున్నారు. మనమే పెట్టుకుంటే ఒక 70 రూపాయలు బాటిల్ కొంటే ఒక 10 శాలరీ పెట్టుకోవచ్చు. కాదు కొద్దిగా పని అండి. ఆ పని చేయడం వల్ల మరి మళ్ళీ రిమార్కులు రాకుండా ఉంటాయి. ఈ విధంగా కొంచెం వాటర్ కొట్టుకున్న తర్వాత ఈ విధంగా లొంగ చుట్టూ పెట్టుకోవాలి. కొంచెం అలా ఫోల్డ్ చేయడం వల్ల వాటర్ చెమ్మ సమానంగా, వాటర్ అంటే డైరెక్ట్గా చేతితో చిలకరించొద్దండి. చిలకరించకుండా మీకు ఫ్యాన్సీ షాపుల్లో స్ప్రే చేసుకునే బాటిల్స్ ఉంటాయి. ఆ స్ప్రే బాటిల్స్ తోటి ఈ విధంగా ఆ స్ప్రే తోటి మొత్తం షర్ట్ అంతా స్ప్రే చేసి, వెనక ముందు స్ప్రే చేసుకున్న తర్వాత కొంచెం దాన్ని 4-5 ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ చెమ్మ షర్ట్ అంతా చెమ్మ ఉంది. ఆ తర్వాత ఐరన్ చేయడం వల్ల మనకి స్టిఫ్ వచ్చి లినిన్ కాటన్ అంతా కూడా. మీకు మెయిన్ కంప్లైంట్ ఏంటంటే లినిన్ కాటను 29 పెట్టి కట్ చేశారనుకోండి, గెంజి పెడితే 28 అవుద్ది, ఇస్త్రీ చేస్తే 30 అవుద్ది. ఎప్పుడు కూడా లైన్ కాటను సాగుద్ది కానీ షింక్ అవ్వదు, లూజ్ అవుద్ది కానీ టైట్ అవ్వదు. ఎందుకంటే ఐరన్ చేసినప్పుడు సాగిపోతూ ఉంటుంది అది. అందుకని గెంజి పెట్టండి, తగ్గుద్ది. ఐరన్ చేయండి, సాగుద్ది. మొత్తం అంతా చేసిన తర్వాత కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయండి. మీరు ఏ విధంగా కొలత తీసి కట్ చేసి కుట్టారో అదే విధంగా ఉంటుంది. ఇదిగోండి, ఇదంతా కూడా వాటర్ కొట్టిన తర్వాత ఈ విధంగా ఇస్త్రీ చేయాలండి. ఫుల్ వేడిమిచ్చేయాలి. లైన్ కాటన్ ఎప్పుడు కూడా కాలదు, తగలబడతా క్లాత్ ఎంత వేడినాన్ని తట్టుకుంటుంది. ఈ లినిన్ కాటన్ కుడతం కోసం ప్రత్యేకించి ఎమిటో వాళ్ళది ఎల్టిమా అని ఒక దారం ఉంటుంది. లినిన్ కాటన్కి ప్రత్యేకించి దింపరు దాన్ని. దాంతో కుడతం వల్ల ఎక్కువ వేడి పెట్టి ఇస్త్రీ చేసినా సరే అది దారం కాలదు. కొంతమంది ఏంటంటే లినిన్ కాటన్ చాలా వరకు కుట్లు ఊడిపోతుంది. కుట్లు ఊడతాం కాదండి, అది బాగా ఓవర్ హీట్ ఇస్త్రీ చేసినప్పుడు కుట్లు కాలిపోతాయి. క్లాత్ కాలదు, కుట్టు కాలిపోద్ది. కాదు అల్టిమా దారం ఉంటుంది, అది వాడితే మీకు బాగుంటుంది. కాలర్ కూడా పల్చడి బక్కన ఉంటుంది, నీటిలోనే కొద్దిగా కాస్ట్ ఉంటుంది, అది వేయాలి. ఓకే, ఇలా చిన్న చిన్న మార్పులు చేసి వేసుకుంటే కంప్లైంట్లు రావు. చూసారా ఎంత క్లియర్గా ఉందో, క్వాలిటీ పెరిగింది. ఇంకా ఏదైనా లైన్ కారణం అంటే మీకు కంపల్సరీ రివైవ్ పెట్టాల్సిందే. రివైవే, పొడి గెంజి వద్దు. పొడి వద్దండి, గెంజి పొడి వద్దు, ఇంటికాడ గెంజి వద్దు, ఏమొద్దండి, అది పిల్లపిల్లాడిపోద్ది, క్వాలిటీ పోద్ది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇదంతా కటింగ్ రెడీగా ఉంది. ఓకే.
మళ్ళీ కలుద్దాం త్వరకొచ్చేలో. నమస్తే.